రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా తాను చేసిన పనులతోనే ఓట్లు అడుగుతున్నట్లు ధర్మపురి భారాసభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఐదు దశాబ్దాల్లో ఎనడు చేని మంచి పనులు సీఎం కేసీఆర్ చేపట్టారని వివరించారు ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు మానవీయ కోణంలో ప్రజలకు ఆపదలో సేవాభావంతో తోడుగా ఉంటున్నానని చెప్పిన మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఈటీవీ ముఖాముఖి సార్ ఈసారి మీరు పార్టీని చూసి ఓటు లేకపోతే మిమ్మల్ని చూసి ఓటు పార్టీని మమ్మల్ని చూసి అనేటువంటిది కాకుండా తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదంటే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల గుండెను తాకే విధంగా ఉన్నాయి దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదంటే అభివృద్ధి కానీ మనం ఎక్కడ కూడా చూడలేం తక్కువ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి పరిస్థితికి మేము వెళ్ళగలిగినాం సంక్షేమ రంగంలో కూడా అద్భుతం మరి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు మంచి నాయకులు ఉంటే మాకు మరింత సంక్షేమం మరింత అభివృద్ధి జరుగుతుంది మా గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు యావత్ రాష్ట్రమే అభివృద్ధి ఎంత అనేటువంటి కాన్సెప్ట్ తోటే ఎన్నికలలో ఓటింగ్ చేయడం జరుగుతుంది ఆ వ్యక్తి ప్రభావం పార్టీ ప్రభావం ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని కూడా మరి వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ ఎన్నికలలో ఓటు చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పథకాలే కాకుండా మీ స్థాయిలో ఏమైనా కొత్తగా ధర్మపురిలో చేపట్టారా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాం ప్రభుత్వం ద్వారా అందనటువంటి విషయాలను అందించేటువంటి ప్రయత్నం చేసినాం ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేసిన మంచి నాయకుడిని తప్పకుండా కాపాడాలనేటువంటి ఒక భావం కూడా ప్రజలకు వచ్చే విధంగా పనిచేయగలిగినాం ముప్పై రెండు వేల చెక్స్ పంపిణీ చేసిన ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇంకొక ఆరు ఏడు వేల అప్లికేషన్స్ సీఎం గారి ఆఫీస్ లో ప్రాసెస్ లో ఉన్నాయి అవి కూడా బయటకు వస్తాయి ఆ విధంగా కూడా మేము హార్ట్ టచ్ చేసే విధంగా పనిచేయగలిగినాం ఇవన్నీ బేస్ చేసుకునే రేపు ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా ఈసారి ఏమి హామీ ఇవ్వబోతున్నారు డెఫినెట్గా ప్రజల ప్రజలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి సమస్యల రూపం మారుతుంటుంది అవసరాలు మారుతుంటాయి వాటికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోవడమే ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో మేము నైంటీ పర్సెంట్ క్లియర్ చేసుకోగలిగినాము పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టాను నేను మాకు రోడ్స్ కావచ్చు సబ్ స్టేషన్లు కావచ్చు బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు కమ్యూనిటీ బిల్డింగ్స్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా గొప్పగా చేసుకున్నాం ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు కదా అది ఎంతవరకు వచ్చింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ మనం చేయగలం టెంప్ టెంపుల్ సిటీని డెవలప్ చేస్తున్నాం నాట్ ఓన్లీ టెంపుల్ రానున్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల టెంపుల్ నిర్మాణం కావచ్చు గోదావరి తీరం కావచ్చు చాలా చాలా గొప్పగా చేసుకుంటామండి ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు అది నిరంతర ప్రక్రియ అందరికీ ఒకసారి చూడనేది ఎక్కడ కూడా భూప ప్రపంచంలోనే సాధ్యం కాదు దళితులకు ఇచ్చే దళిత బంద్ కావచ్చు బీసీలకు ఇచ్చే బీసీ బీసీ బంద్ కావచ్చు మైనార్టీలకు ఇచ్చే మైనారిటీ బంద్ కావచ్చు ఏనాడైనా ఒక చిన్న ప్రయత్నమైనా మీ ద్వారా జరిగిందా మీరు చెయ్యరు చేసే వాళ్ళను చెయ్యనియరు అంటే ఈ సందర్భంలో ప్రజలే విజ్ఞతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీకోసం ఆలోచించేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం ఒక గొప్ప నాయకుడు వచ్చిండు ఒక అడుగు ముందు పడ్డది రెండో అడుగు కూడా పడుతుంది మరి దీన్ని ఆహ్వానించాలి తప్ప దీనిపైన వాళ్ళు వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు ప్రధాన పోటీ మీకు ఎవరితో ఉండబోతుందని అనుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పొచ్చు బీజేపీ అయితే దాదాపు సతికిల పడిపోయింది రాష్ట్రం మొత్తము ఉన్నది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇంకా కూడా ఉన్నది ప్రజలు అర్థం చేసుకోవడంలో కూడా కొంత ఇంకా సమయం పడుతుంది తప్పకుండా వాళ్ళతో పోటీ ఉంది మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు ఎలా ఉంది స్పందన బ్రహ్మాండంగా ఉన్నది ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మేము ప్రజా ఆశీర్వాద యాత్ర నేను రెండు నెలల క్రితం ప్రారంభం చేసిన ఈ ఊరికి వెళ్ళినా ప్రజల యొక్క ఆశీర్వాదం చాలా గొప్పగా ఉన్నది ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు తాను కూడా ప్రజల్లోకి వెళ్తున్నాను కాబట్టి ఈసారి కూడా తనకు నల్లేరుపై నడికే గెలుపు అంటున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్